సందర్భంలోకి మేధావి ఎవరు, పండితుడు ఎవరు అంటే సహదేవుడు. ధర్మరాజు ఒక సందర్భంలో అంటాడు వేణీసంహార నాటకంలో, వయస్సు చేత నువ్వు నాకు తమ్ముడు అయ్యావు కానీ పాండిత్యం వల్ల నువ్వు నాకు గురువు రా అంటాడు. అంత శాస్త్రవేత్త, నీతి శాస్త్రాన్ని సహదేవుడే రచించాడు. అందుకని అంత శాస్త్రవేత్తను పట్టుకుని అవును కాదనడం తెలియదు, తల్లి ప్రేమ అంతే, ఎంత చదువు వచ్చినా అలాగే అంటూ ముందర ఇయ్యడా ఒక పాటేరుంగడు. ఇదివరకు ఎప్పుడూ ఏ కష్టాలు పడలేదు, పడకపోవడం ఏంటండి, పాండవుల బతుకు పుట్టింది మొదలు కష్టాలే. పుట్టగానే తండ్రి పోయాడే, 13 ఏళ్ళు అక్కడ అనన్న ఇతను పడ్డ, తర్వాత వచ్చి ధృతరాష్ట్రుడి ఇంట్లో చేరారు. వీడు మొత్తం విషం ఎత్తారు వనభోజనం పేరు మీద, చాప చుట్టూ కట్టేశారు, లక్క ఇంట్లో పెట్టి అంటించేశారు. వాళ్ళు పడిన కష్టాలు తప్పితే సుఖాలు ఎక్కడ ఉన్నాయండి? అసలు ఇన్ని కష్టాలు ఆవిడ కూడా పడింది, కానీ తల్లి మన జీవితంలో మనకేమనిపిస్తుందంటే ఇప్పుడు వచ్చిన కష్టం గొప్పదిగా ఉంటుందండి, దారుణంగా పూర్వం అనుభవించిన పెద్ద కష్టం చిన్నదిగా ఉంటుందండి. జీవితం అంతే.